हेलो फ्रेंड्स, वेलकम टू स्वास व्लॉग्स। इफ़ यू आर वाचिंग फॉर द फर्स्ट टाइम, प्लीज़ डोंट फॉरगेट टू सब्सक्राइब। सो ई रोज मनम इंट्लोने चोकोबार आइस क्रीम एला चेयालो चूद्दाम बिस्किट्स तो। चाला ईजी, जस्ट 3 इंग्रीडियंट्स उंटे चालू, हैप्पीगा चेसुकोनी इंट्लोने तिनेयोच्चु। सो फस्ट नेनु ओरियो बिस्किट्स तीसुकुन्नानु, सो 10 रूपीस पैकेट उंटुंदी कदा, सो अवि तीसुकोंडी। अंड इप्पुडु ई बिस्किट्स नि मनम मेत्तगा पौडर चेसुकोवाली। सो మనం ఏం చేయాలంటే ప్యాక్ ఇలాగే ఉంచి లోపల బిస్కెట్స్ అంతా పౌడర్ అయ్యేట్టుగా చేసుకోవాలి। కొంచెం జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకంటే ప్యాకెట్ ఓపెన్ అయిపోయిందంటే కష్టం। సో ఇప్పుడు నేను ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాను, తర్వాత కట్ చేసుకుందాం। సో ఇలా పైన కట్ చేసుకోండి, చూసారా లోపల పౌడర్ అయిపోయింది కదా। ఇప్పుడు మనం కావాలంటే స్పూన్ తీసుకొని లేదా ఫోర్క్ తో మళ్ళీ కొంచెం సేపు అలా మిక్స్ చేసామంటే పౌడర్ అవుతుంది। ఇప్పుడు నేను కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను, అరౌండ్ 6 to 7 స్పూన్స్ అయితే సరిపోతుంది। సో మనకి బిస్కెట్స్ అంతా మెత్తగా అలా అయిపోవాలి, సో అప్పుడే మనకి ఐస్ క్రీమ్ బ్యాటర్ లాగా రెడీ అవుతుంది। సో ఇప్పుడు అంతా మిక్స్ చేసుకుందాం। సో ఇప్పుడు మిగిలిన ప్యాకెట్స్లో కూడా ఇలాగే మిల్క్ వేసి యాడ్ చేసుకుందాం। సో మిల్క్ కాంచి చల్లార్చిన పాలైనా ఓకే, లేదంటే మనకి ఆల్రెడీ బాయిల్డ్ మిల్క్ ఉంటాయి కదా, సో అవైనా యూస్ చేసుకోవచ్చు। సో ఇప్పుడంతా మిక్స్ చేసుకోవాలి, మరి వాటరీగా ఉండకుండా చూసుకోండి, సరిపోతుంది నాకు। అట్లీస్ట్ ఒక 7 స్పూన్స్ అయితే సరిపోయింది మిల్క్ వేస్తే, అంతే చూసారా ఈ కన్సిస్టెన్సీ। సో ఇలా ఉంటే మనకి ఐస్ క్రీమ్ బాగా వస్తుంది। అంతే ఇప్పుడు అన్నీ రెడీ చేసుకున్నాక ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసి ఇలాగే మనం ఫ్రిడ్జ్లో పెడుతున్నాం। సో గ్లాసెస్లో పెట్టారంటే మనకి ఈజీగా ఉంటుంది, ప్యాకెట్స్ అలాగే పెట్టలేం కదా। ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేద్దాం। సో అన్నిట్లో అలా ఐస్ క్రీమ్ స్టిక్స్ ప్లేస్ చేయాలి। మనం ఫ్రిడ్జ్లో ఒక 4 అవర్స్ పెట్టామంటే సరిపోతుంది। సో ఇప్పుడు ఈ గ్లాసెస్ ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఒక 4 అవర్స్। 4 అవర్స్ తర్వాత మన చాకోబార్ రెడీ అయిపోయింది। సో ఇప్పుడు ఇలా ప్యాకెట్ ఓపెన్ చేద్దాం, చూసారా మన ఐస్ క్రీమ్ రెడీ। సో ఇన్స్టెంట్గా ఈజీగా జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో ఇలా చేసి ఇవ్వండి పిల్లలకి, చాలా హ్యాపీగా తినేస్తారు। ఇప్పుడు ఇలాగే అయినా తినచ్చు, లేదంటే మీరు ఏదైనా చాక్లెట్ సిరప్లో డిప్ చేసి అయినా తినచ్చు। సో ఇలా ఓపెన్ చేశాక నేను ఒక చిన్న గ్లాస్లో చాక్లెట్ సిరప్ తీసుకుంటున్నాను। ఇప్పుడు చాక్లెట్ సిరప్లో అలా డిప్ చేసి ఇచ్చారంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు। సో పిల్లలనే కాదు మనమైనా హ్యాపీగా కూల్ కూల్గా ఇంట్లోనే చేసుకున్న ఓరియో చాకోబార్ తినేయచ్చు। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్। మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్। మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, అలా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేశారంటే నేను చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ మీ వరకు చేరుతాయి। అండ్ ఓరియో ఐస్ క్రీమ్ నేను ఇంకొకటి కూడా చేశాను, సో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ చెక్ చేయండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్।